హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను ఇప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్ చేశాను. ఏవైతే ఎగ్జామ్లో వస్తాయో ఆ టాపిక్స్ పైన చాలా చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్ చేశాను. మీరు కనుక చూడాలి అనుకుంటే, ఎవరైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో వాళ్లకు నా ట్రిక్స్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీకు నా పీడిఎఫ్స్ అనేవి, మీకు నా వీడియోస్ అనేవి మీకు విజిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. సో అందరికీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్, నేను ఈ రోజు నుంచి ఫ్రీగా పీడిఎఫ్స్ ఇవ్వబోతున్నాను. ఎస్, చాలా మంది నన్ను పీడిఎఫ్స్ అడుగుతున్నారు. సో నేను అందరికీ కాకపోయినా ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి పీడిఎఫ్ ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ కనుక మీకు రావాలి అంటే నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. ప్రతిరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్లో పెట్టండి. దాంతోపాటు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆ కామెంట్లో మీ ఇమెయిల్ రాయండి. ఓకేనా? ఈ నాలుగు కనుక మీరు చేస్తే నేను ఇందులో ప్రతిరోజు ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను. ఆ ముగ్గురికి నేను పీడిఎఫ్స్ ఇవ్వబోతున్నాను. రియల్లీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఫ్రీగా పీడిఎఫ్ ఇవ్వబోతున్నాను. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో పెట్టడం, వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం, కామెంట్లో ఈమెయిల్ పెట్టడం. ఈ నాలుగు కనుక మీరు చేస్తే నేను ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వేర్ ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ టూ బీహార్, ఆప్షన్ త్రీ తెలంగాణ, ఆప్షన్ ఫోర్ ఒడిశా. ఫ్రెండ్స్, మీకు గనక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. దీంతోపాటు మీ ఈమెయిల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. నేను ప్రతిరోజు ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను. ఆ విన్నర్స్ని చూడాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి. ఆ విన్నర్స్ ఎవరో తెలియాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ చూద్దాం. ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్, నేషనల్ పార్క్స్కి సంబంధించి ట్రిక్స్ చూడబోతున్నాం. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీని నుండి తప్పకుండా రెండు ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను మన భారతదేశంలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఇప్పుడు ట్రిక్స్ చెప్తాను, చూడండి. సో ఫస్ట్, ఉత్తరాఖండ్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్లో ఆరు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రాజాజీ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్. ఓకేనా? సో ఇప్పుడు ఈ నేషనల్ పార్క్స్, ఈ సిక్స్ నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, రాజాజీ నేషనల్ పార్క్. రాజాజీలో రాజా అనే వర్డ్ ఉంది కదా, మామూలుగా మన ఫ్రెండ్స్లో కూడా రాజా అనే అతను ఉంటాడు కదా. సో రాజాజీ నేషనల్ పార్క్ని రాజాలాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? రాజాజీ నేషనల్ పార్క్ని రాజాలాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఒక అబ్బాయి పేరు. రాజా అంటే ఒక అబ్బాయి పేరు. కమింగ్ టు ద సెకండ్ వన్, నందాదేవి నేషనల్ పార్క్. ఇక్కడ నందాదేవి అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది ఒక అమ్మాయి పేరులాగా గుర్తుపెట్టుకోండి. నందాదేవి ఒక అమ్మాయి పేరులాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది కదా, ఇక్కడ ఫ్లవర్స్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా ఈ వర్డ్ చూస్తూ ఉంటాం కాబట్టి ఫ్లవర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇక్కడ జేఐఎం, జిమ్, జిమ్ అంటే మనము మన బాడీ స్ట్రాంగ్గా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ జేఐఎం అన్న జిమ్మే, జెడ్వైఎం అన్న జిమ్మే. మనకు జిమ్ అనేది ఈజీగా గుర్తుంటుంది కాబట్టి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని జిమ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్, గంగోత్రి నేషనల్ పార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గంగోత్రి నేషనల్ పార్క్లో జిఏఎన్జి అని ఉంది, జిఏఎన్జి. దీనికి ఏ కనుక యాడ్ తెలిస్తే వచ్చే వర్డ్ ఏంటంటే గంగా. చూడండి, దీంట్లో కూడా జిఏఎన్జి ఉంది కాబట్టి గంగోత్రిని గంగాలాగా గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ వన్, గోవింద్ నేషనల్ పార్క్ ఉంది కదా, దీంట్లో జిఓవిఐఎన్ అని, దీని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే గోవిన్, గోవిన్. సో గోవింద్ని గోవింద్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి కాబట్టి ఉత్తరాఖండ్ని యూకే లాగా షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు కొత్తగా న్యూ వర్డ్స్ వచ్చాయి. ఏంటి? రాజా, నందాదేవి, ఫ్లవర్స్, జిమ్, గంగా, గోవిన్, యూకే. ఈ న్యూ వర్డ్స్ కనుక గుర్తుంటే మనకి ఈ నేషనల్ పార్క్స్ అన్ని గుర్తుంటాయి. సో ఇప్పుడు నేను ఒక అద్భుతమైన లవ్ స్టోరీ చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఒక లవ్ స్టోరీ చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను.
ఏ బాయ్ నేమ్ రాజా ప్రపోజ్డ్ నందాదేవి విత్ ఫ్లవర్స్ బట్ షీ రిజెక్టెడ్ హిమ్ బికాస్ హిస్ బాడీ ఈజ్ టూ వీక్ దెన్ హీ రియలైజ్డ్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ జిమ్ అండ్ స్విమ్మింగ్ ఇన్ గంగా ఆఫ్టర్ 6 మంత్స్ అగైన్ హీ గాన్ టు ప్రపోజర్ దిస్ టైమ్ షీ అక్సెప్టెడ్ హిస్ ప్రపోజల్ అండ్ హీ విన్ ద బ్యాటిల్ దే బోత్ మ్యారీడ్ అండ్ వెంట్ హనీమూన్ టు యూకే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో ఇలాంటి లవ్ స్టోరీస్ మీ జీవితంలో చూసుంటారు నా ట్రిక్స్ అన్ని ఇలాగే ఉంటాయి ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను చూడండి రాజా అనే అతను నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు ఓకేనా రాజా అనే అతను నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు కానీ పాపం తనను రిజెక్ట్ చేసింది ఎందుకంటే అతను చాలా వీక్గా చాలా బక్కగా ఉన్నాడని సో పాపం అతను ఏం చేశాడు చాలా బలంగా అవ్వడానికి 6 నెలలు చాలా కష్టపడ్డాడు రోజు జిమ్ చేశాడు 6 నెలలు గంగలో స్విమ్మింగ్ చేశాడు సో ఈ రెండు చేసేసరికి అతను చాలా స్ట్రాంగ్ అయ్యాడు స్ట్రాంగ్ అయిన వెంటనే మళ్ళీ గో గో అంటే ఏంటి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఈసారి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేసింది అతను బ్యాటిల్లో విన్ అయ్యాడు వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుని హనీమూన్కి యూకేకి వెళ్ళారు చూడండి ఎంత సింపుల్గా ఉందో లవ్ స్టోరీ ఎంత ఫన్నీగా ఉందో రాజా అనే అతను నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేశాడు కానీ తను రిజెక్ట్ చేసింది ఎందుకంటే తను చాలా వీక్గా ఉన్నాడని సో పాపం అతను కష్టపడి 6 నెలలు కష్టపడి జిమ్ మరియు గంగలో స్విమ్ చేశాడు అలా కష్టపడి చాలా స్ట్రాంగ్ అయ్యాడు మళ్ళీ గాన్ అంటే మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేసింది ఈసారి తను బ్యాటిల్లో విన్ అయ్యాడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుని హనీమూన్కి యూకేకి వెళ్ళారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ అద్భుతమైన లవ్ స్టోరీ యొక్క ఇమేజెస్ చూద్దాం చూడండి ఇక్కడ రాజాజీ నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేస్తున్నాడు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇమేజెస్ రాజాజీ నందాదేవికి ఫ్లవర్స్తో ప్రపోజ్ చేస్తున్నాడు చూడండి పాపం తాను రిజెక్ట్ చేసింది చూడండి నో నో అని చెప్పేసింది ఎందుకంటే చాలా వీక్గా ఉన్నాడని నో అని చెప్పేసింది సో పాపం అతను ఏం చేశాడు చూడండి స్టార్టింగ్లో ఇంత బక్కగా ఉన్నాడు కాబట్టి రిజెక్ట్ చేసింది మెల్లమెల్లగా వర్కౌట్ చేసి చాలా బలంగా తయారయ్యాడు చూడండి జిమ్ చేశాడు గంగలో స్విమ్ చేశాడు ఇలా 6 నెలలు కష్టపడ్డాడు 6 నెలలు కష్టపడ్డల్లా మళ్ళీ వెళ్ళి ప్రపోజ్ చేశాడు చూడండి ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయ్యాడో ఎంత బలంగా అయ్యాడు ఇంత బలంగా ఉంటే ఏ అమ్మాయి అని ఒప్పుకోవాల్సిందే కదా సో ఇంత బలంగా ఉండేసరికి ప్రపోజ్ చేసేసరికి ఒప్పుకుంది వాళ్ళు మ్యారేజ్ చేసుకుని హనీమూన్కి యూకేకి వెళ్ళారు ఇక్కడ యూకే అంటే ఉత్తరాఖండ్ ఇక్కడ 6 అంటే 6 నేషనల్ పార్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియో గెలుచుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో ఎలాగో గుర్తుపెట్టుకోవాలో చూద్దాం సో ఈ ఫ్రెండ్స్ వెస్ట్ బెంగాల్లో 6 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అవి ఏంటంటే గురుమరా నియోరా సింగలీలా జల్దాపారా సుందర్ బ్యాన్స్ బక్సా ఈ 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఏంటంటే గురుమరా నేషనల్ పార్క్ దీంట్లో గురు అనే వర్డ్ ఉంది చూడండి ఇక్కడ గురు అనే వర్డ్ ఉంది కాబట్టి గురుమరా నేషనల్ పార్క్ని గురువులాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నియోరా నేషనల్ పార్క్ ఇక్కడ నియో న్యూ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి నియోరాని న్యూ లాగా గుర్తుపెట్టుకోండి నియోరాని న్యూ లాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింగలీలాని సింగం మీరు అందరు సింగం సినిమా చూసే ఉంటారు మనకి ఇష్టమైన హీరో సూర్య యాక్ట్ చేశాడు సో సింగలీలా నేషనల్ పార్క్ని సింగంలాగా గుర్తుపెట్టుకోండి సింగలీలా నేషనల్ పార్క్ని సింగంలాగా గుర్తుపెట్టుకోండి జల్దాపారా నేషనల్ పార్క్ని ఇక్కడ చూడండి JAL ఉంది దీనిలో ఐ అనే వర్డ్ కలిపితే మనకు వచ్చే వర్డ్ ఏంటి జైల్ సో జల్దాపారాని జైల్ లాగా గుర్తుపెట్టుకోండి సుందర్ బ్యాన్ నేషనల్ పార్క్ సుందర్ అని గుర్తుపెట్టుకోండి సుందర్ అంటే అద్భుతం బహుత్ సుందర్ అంటే అద్భుతం సో సుందర్ బ్యాన్ నేషనల్ పార్క్ పార్క్ని సుందర్ లాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ బక్సా నేషనల్ పార్క్ ఇక్కడ బక్స్ అని ఉంది కదా మామూలుగా అమెరికాలో డబ్బులని బక్స్ అంటారు సో బక్సా నేషనల్ పార్క్ని బక్స్ లాగా గుర్తుపెట్టుకోండి 6 బక్స్ అంటే $6 ఇక్కడ 6 అంటే టోటల్ 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి 6 బక్స్ లాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనకు కొత్తగా గురు న్యూ సింగం జైల్ సుందర్ బక్స్ అనే న్యూ వర్డ్స్ వచ్చాయి సో ఇప్పుడు నేను వీటిని ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి బెంగాల్ గురు వెస్ట్ బెంగాల్ గురు వెంట్ టు ఎ న్యూ మూవీ కాల్డ్ సింగం ఈ సేయింగ్ దట్ జైల్ సీన్ బహుత్ సుందర్ హే అండ్ ఈ స్పెండ్ 6 బక్స్ ఫర్ ద మూవీ తెలుగులో చెప్తాను చూడండి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక గురు ఒక న్యూ మూవీకి వెళ్ళాడు ఆ న్యూ మూవీ పేరేంటంటే సింగం అతను ఏమంటున్నాడంటే సినిమాలో జైల్ సీన్ బహుత్ సుందర్
జైల్ సీన్ చాలా సుందరంగా ఉంది. అండ్ అతను 6 బక్స్ ఖర్చు పెట్టాడు సినిమా కోసం, 6 బక్స్ ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, వెస్ట్ బెంగాల్ గురు ఒక న్యూ మూవీకి వెళ్ళాడు. ఆ న్యూ మూవీ పేరు ఏంటంటే సింగం. అతను ఏమంటున్నాడు అంటే జైల్ సీన్ చాలా సుందరంగా ఉంది అండ్ అతను 6 బక్స్ ఖర్చు పెట్టాడు సినిమా కోసం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా ట్రిక్? చాలా సింపుల్ గా ఉంది, బట్టి పడితే గుర్తుండదు. ఇలా ట్రిక్స్ తో గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, పార్ట్స్ ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ కేరళ. కేరళలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కేరళలో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అనామూడి నేషనల్ పార్క్, ఎరవికులం నేషనల్ పార్క్, మెథికెటం నేషనల్ పార్క్, పంబాడూర్ నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఈ 6 నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటంటే అనామూడి నేషనల్ పార్క్. ఇక్కడ ఏమనుంది, మూడి అని ఉంది. ముడిని మోడీ లాగా గుర్తుపెట్టుకోండి. మోడీ అంటే అందరికీ గుర్తుంటుంది కాబట్టి ముడిని మోడీ లాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ చూడండి, ఎరవికులం. ఎరవికులంలో RAVILA ఏమనుంది, రవలి. సో ఎరవికులంని రవలి లాగా గుర్తుపెట్టుకోండి, ఎరవికులంని రవలి లాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ మెథికెటన్. మెథికెటన్లో MATH అని ఉంది కాబట్టి మ్యాథ్స్ అని గుర్తుపెట్టుకోండి, మెథికెటన్ని మ్యాథ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ పంబాడు నేషనల్ పార్క్. ఇక్కడ చూడండి, పంబ రంబ అందరికీ తెలిసే ఉంటుంది, రంబ యాక్ట్రెస్ చాలా ఫేమస్ హీరోయిన్. సో పంబాడుమ్ని రంబా లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్ పెరియార్ నేషనల్ పార్క్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ 4 లెటర్స్తో నేను ఏం చేశానంటే పెరిమీటర్ అని తెలుసుకున్నాను. పెరియార్ని పెరిమీటర్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ PERI ఉంది, ఇక్కడ PERI ఉంది. సో పెరియార్ నేషనల్ పార్క్ని పెరిమీటర్ లాగా గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ వన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, దీన్ని సైలెంట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా గాయస్. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి, మోడీ, రవలి, మ్యాథ్స్, రంబ, పెరిమీటర్, సైలెంట్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను చూడండి, ఏ బాయ్ నేమ్ మోడీ టాకింగ్ టు హిస్ గర్ల్ ఫ్రెండ్ రవలి ఇన్ ద క్లాస్ అండ్ ఇట్ ఈస్ సీన్ బై ద మ్యాథ్స్ టీచర్ రంబా. దెన్ షీ వెంట్ టు ద మోడీ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ పెరిమీటర్. దెన్ షీ రిప్లైడ్, దెన్ షీ బికెమ్ సైలెంట్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడండి. ఒక అబ్బాయి పేరు మోడీ, అతను తన గర్ల్ ఫ్రెండ్ రవలితో క్లాస్ రూమ్లో మాట్లాడుతున్నాడు. అది వల్ల మ్యాథ్స్ టీచర్ రంబా చూసింది. మరి టీచర్ చూస్తే ఒక ఖాళీగా ఉంటుందా ఫ్రెండ్స్? ఏం చేస్తుంది, మోడీ దగ్గరికి వెళ్ళి పెరిమీటర్ అంటే ఏంటి మోడీ అని అడిగింది. పెరిమీటర్ అంటే ఏంటి మోడీ, వాట్ ఈస్ ద పెరిమీటర్ అని అడిగింది. పాపం మోడీకి ఏం తెలియదు, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడడం తెలుసు కానీ ఆన్సర్ తెలియదు, పాపం సైలెంట్ అయ్యాడు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మోడీ అనే అతను, ఒక అబ్బాయి మోడీ అనే అతను తన గర్ల్ ఫ్రెండ్ రవలితో మాట్లాడుతున్నాడు క్లాస్ రూమ్లో. సో వాళ్ళ మ్యాథ్స్ టీచర్ రంబా చూసింది, చూసి మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ పెరిమీటర్ అంటే ఏంటి అని అడిగింది. తనకు తెలియదు కాబట్టి సైలెంట్ అయ్యాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఇలాంటి ట్రిక్స్ నేను ఇంకా చాలా చేయబోతున్నాను. మీరు అందరూ చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వన్ నందాదేవి నేషనల్ పార్క్. నందాదేవి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది, దాని యొక్క ఆన్సర్ కామెంట్లో పెట్టండి. కామెంట్లో మీ ఈమెయిల్ కూడా ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 4 కనుక మీరు చేస్తే నేను ప్రతిరోజు నా నెక్స్ట్ వీడియోలో ఆ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను, 3 విన్నర్స్ని. ఆ 3కి నేను ఫ్రీగా PDF ఇవ్వబోతున్నాను. సో మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే కామెంట్లో ఆన్సర్ పెట్టండి, ఈమెయిల్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.